విశాఖ హుకుంపేట మండలం దుర్గం పంచాయతీలో సామాజిక పింఛన్ల పంపిణీలో పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్ చేతివాటం ప్రదర్శించారు. గ్రామానికి మంజూరైన కొత్త పింఛన్లలో ఒక్కొక్కరికి నుంచి 1000 తీసుకుని కేవలం 1250 ఇస్తున్నారు. ఈ మేరకు శనివారం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలోని దుర్గం పంచాయతీ 41 మందికి కొత్తగా సామాజిక పింఛన్లు, వికలాంగ, వీడ, వృద్ధాప్య, వివిధ వృత్తిదారులు మంజూరయ్యాయి. వీరికి ప్రభుత్వం ఒక్కొక్కరికి ఫిబ్రవరి నెలకు 2250 చొప్పున మంజూరయ్యాయి. కాగా గ్రామ కార్యదర్శి ఒక్కొక్కరి నుంచి 1000 తీసుకుని కేవలం 1250 మాత్రమే చెల్లించినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. అంతేకాకుండా పంచాయతీ పరిధిలో పలువురు వృద్ధులకు పింఛన్లు ఇస్తామంటూ ఒక్కొక్కరి నుంచి 2000 వసూలు చేసినట్లు చెప్తున్నారు. మాకు న్యాయం చేయాలని దుర్గం పంచాయతీ వాళ్ళు కోరుకుంటున్నారు. మూడు నెలలది మొత్తం ఇవ్వలేదు? ఇవ్వలేదు. ఈ నెలది ఇచ్చేసి మిగిలిన 3 నెలలది మాత్రం ఇవ్వలేదు? ఇవ్వలేదు సార్. 3 నెలలది వాళ్ళకి ఇస్తేనే కదా వీళ్ళు ఇస్తారు. వాడి గొప్పతో వీళ్ళు ఏం చేస్తారు? వీడు ఏం చేస్తాడు? వీడి అకౌంట్ లో ఉంటుంది సార్. కాదు, గవర్నమెంట్ ఇంత ఇస్తున్నారు, కట్ చేసి ఇస్తున్నారు అని చెప్పేసి అన్నారా? మీకు సెక్రటరీ గారు ముండపించనివ్వాలి. ఏజ్ సరిపోయినా సరిపోయినా అది అనవసరం. ముండపించనివ్వాలి. ఇలా ఏజ్ పరంగా చూసినా 60 సంవత్సరాలు దాటేసింది. ఇప్పుడు దాకా మీకు పింఛన్ రావట్లేదు. మరి మీకు ఏంటి, మన వాళ్ళకంతా అమౌంట్ కట్ చేశారట, ఏమంటున్నారు? అడిగాం సార్, 1000 రూపాయలు ఎందుకు కట్ చేసుకుంటారంటే ఆఫీస్ ఖర్చులు అన్నారు సార్. ఎవరన్నా సార్? మాది దుర్గం హెడ్క్వార్టర్ సార్. హెడ్క్వార్టర్ గోపాల్ పాత్రుడు సార్. అదే, కొంతమంది వృద్ధులకి అమౌంట్ ఇవ్వలేదు. జాయింట్ ఇద్దరు ఒకే కార్డులో ఉన్న వాళ్ళకి తీసేశారు కదా. అలాంటి వాళ్ళకి మళ్ళీ మీకు కొత్తగా అందరికీ పింఛన్ వచ్చేటట్టు చూస్తానని చెప్పేసి డబ్బులు అడుగుతున్నారు అని తెలిసింది. మీరేమంటారు దాన్ని సార్? అంటే స్వయంగా నా సార్, ఇప్పుడు ఏంటంటే నాది దుర్గం వెడిపోతు, మా గ్రామంలోని ఒకే కార్డు మీద ఇద్దరికి, అంటే పిల్ల మొగ్గులు భార్య భర్తలకి పెన్షన్ వస్తుంది. ఒకే కార్డు మీద వస్తున్నది కదా, మరి ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ఒక డిలేట్ అయిపోతుంది అనేసి అన్నారు. అంటే ఏం చేయాలి సార్ అంటే 2000 ఇస్తే ఆ ఇద్దరు కూడా పెన్షన్ వచ్చేటట్టు నేను చేస్తాను అనేసి అన్నారు సార్ సెక్రటరీ గారు. అంటే నాకు డౌట్ వేసింది ఏంటంటే మళ్ళీ ఒకసారి అడిగాను. సెక్రటరీ పేరేంటి? విజయ్ కుమార్ అనుకున్నాను సార్. విజయ్ కుమార్. అదే 2000 ఇస్తే నేను పూర్తిగా మీకు ఇద్దరు కూడా పెన్షన్ వచ్చేట చేస్తాను అనేసి అన్నారు. అంటే నేను మళ్ళీ కొద్దిగా నాకు మనసు సంకోచించి మళ్ళీ అడిగాను సార్, అవుతేనే తీసుకోండి సార్, అవ్వకపోతే తీసుకోవద్దు. ఎందుకంటే మేము గ్రామస్థాయిలో ఉన్నవాళ్ళు, 10 మంది దగ్గర మాకు పడిపోతే మరి అవ్వకపోతే మా ఇంటి మీద వచ్చి గొడవ పట్టేస్తారు. అవ్వకపోతే తీసుకోవద్దు, అవుతానంటే చేయండి సార్. అంటే అవ్వకపోతే నేనెందుకు అడుగుతానయ్యా, అవుతుంది కాబట్టి నేను తీసుకుంటున్నాను అనేసి అన్నారు సార్. ఓకే అనేసి నేను ఇంకా డబ్బులు కూడా ఇది నా ఫోన్ ద్వారా ఫోన్పే 2000 చేసింది సార్. అది కూడా వీడియో అన్నీ కూడా ఉన్నాయి సార్ ఫోన్పేది. అది స్క్రీన్ షాట్ లాంటివి ఉన్నాయి? స్క్రీన్ షాట్ కూడా ఉన్నాయి సార్. ఉన్నాయి. ఇవి ఏం చేసానంటే, ఓకే పెన్షన్ వచ్చేస్తాయి కదా, ఆఫీస్ ఇద్దరు కూడా వస్తుంది అన్నాడు. ఆఖరి తీరమో చూస్తే ఈ 2 కార్డులకి ఇద్దరు కూడా పెన్షన్ డిలేట్ అయిపోయింది సార్. 2 కూడా రాలేదు. ఇప్పుడు మాది బంగారం గారు అండి, దుర్గం పంచాయతీ. నా పేరు ప్రవీణ్. యాక్చువల్ ఈ డెత్ సర్టిఫికెట్లే అనేది కాదు, పంచాయతీలో మ్యారేడ్ సర్టిఫికెట్లు కానీ ప్రతిది ఏదైనా కేస్ట్ కానీ ప్రతి ఒక్క సర్టిఫికెట్ కావాలన్నా కూడా 500 నుండి 1000 రూపాయలు, ఎమర్జెన్సీ అంటే 1500 2000 కూడా తీసుకునే పరిస్థితి ఉంది. నీకు ఎప్పటి నుంచి పెన్షన్ వస్తున్నది చెప్పు అంచనా? ఒక 3 లేదు సార్, నా పేరు నారాయణ సార్. మాది నేరడోలు సార్. నేరడోలు సార్? నేరడోలు సార్. ఇక్కడ హెడ్ క్వార్టర్ నుంచి ఎంత దూరం ఉంటుంది? అది దగ్గరే సార్. దగ్గరేనా? ఒక 1 కిలోమీటర్ కూడా చాలు దగ్గర. 100 మీటర్లు సార్? నెలకి ఎన్నిసార్లు వస్తున్నాడు సెక్రటరీ? ఆడు నెలకి పెన్షన్కి ఇవ్వడానికి వస్తాడు సార్ ఒకేసారి, మళ్ళీ ఇంకా రాడు సార్. అవును, మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు సార్. అదేనే, అతనికి ఇంకా తీసండి సార్, ఇంకా వద్దు మాకు అలాంటి అవసరం లేదు. దసరా టైంలో కూడా దసరా కట్నాలు అడుగుతున్నారట కదా. ఎంత పెన్షన్? మరి ఇప్పుడు ప్రభుత్వం 2250 రూపాయలు ఇస్తాను నెలకి. మరి నీకు ఎంత ఇచ్చారు తాత? 1250 ఇచ్చారా? మరి 1250 ఇస్తున్నప్పుడు నువ్వు సెక్రటరీకి ఏమైనా అడగలేదా?
నాకెందుకు తగ్గిస్తున్నావు అనేసి అడగాలి. మా ఎందుకు అడగబోతే అడగబోతే నీదే తప్పు కదా, నీకు 1000 రూపాయలు లాస్ కదా. ఇప్పుడు చెప్పండి, ఇవ్వలేదా? ఓకే ఓకే, ఇచ్చినారు అంటే 1250 రూపాయలు 1250 ఇచ్చినారు, కానీ మిగతా వాళ్ళకి అందరికి 2250 ఇచ్చిన, నీకు మాత్రం తక్కిచ్చినారు. అడిగితే మా పీసులు అన్నాడు. పీసులు అన్నాడా? వాడు పీసులు ఎందుకు? అవునవును, ప్రభుత్వం ఇవ్వాట. అది ఎందుకు? ప్రభుత్వం వాడికి ఇచ్చి మా డబ్బులు ఎందుకు 1000 రూపాయలు ఖర్చు పెట్టాడు? ఓకే, లేకపోతే మీరు ఇస్తాడా వాడు ఇస్తాడా? లేకపోతే వాడు బుక్క డబ్బులు. ఓకే ఓకే, వెరీ గుడ్.